తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు నియామకం 24 మంది సభ్యులతో ప్రభుత్వం చేసింది. అయితే దీని మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. శ్రీవారికి సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైన టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని ఎలా నియమిస్తారు అనేది ప్రతిపక్షాల ప్రశ్న. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొని విచారణ ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళొచ్చిన శరత్ చంద్రారెడ్డిని, అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్గా ఉంటూ మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వడం విషయంలో ఆరోపణలు ఎదుర్కొని రెడ్ హ్యాండ్గా దొరికి అరెస్ట్ అయినటువంటి కేతన్ దేశాయ్ తదితరులకి శ్రీవారికి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా నియమించడాన్ని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలను విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ. సో శ్రీవారికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డులో ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులను నియమించకుండా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడంతో పాటు నేర చరిత్ర ఉన్నవారిని నియమించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్ అయితే తీవ్రంగా మండిపడ్డారు. గతంలో సంఖ్యకు మించి అనేక మందిని బోర్డులో నియమించినప్పుడు కూడా ఆయన కోర్టుకు వెళ్ళారు. ఈసారి కూడా కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందా? నేర చరిత్ర ఉన్నవారిని కూడా అందులో నియమించడం కారణం ఏంటి? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ తిరునగర జోత్స్న, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్, డాక్టర్ హరిప్రసాద్ గారు, జనసేన సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు, అందరికీ నమస్కారం. ముందుగా భానుప్రకాష్ గారు, మీరు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేసి ఉన్నారు, శ్రీవారి కోసం అనేక సార్లు ఉద్యమాలు చేశారు, జైళ్ళకి స్టేషన్లు కూడా వెళ్తున్నారు, అలాంటి మీరు టీటీడీ బోర్డు మెంబర్ నియామకాన్ని ఎలా చూస్తారు? నిన్న వచ్చినటువంటి లిస్ట్ని మూర్తన్న, మీకు, మిత్రులు హరి గారికి, జోష్ణ గారికి నమస్కారాలు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నవ భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం కానీ, వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి దేవస్థానానికి, అలాంటి దేవదేవుడి సేవకి ఉండవలసినటువంటి అర్హతలు స్వామివారి మీద భక్తి, శ్రీవారి మీద నమ్మకం, ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ ఉండే వ్యక్తుల్ని ధర్మకర్తల మండలికి సభ్యులుగా నియమించే సాంప్రదాయం ఉంది. నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఈ బుక్ పంపిస్తా తాడేపల్లి ప్యాలెస్కి, టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987, హిందూ చారిటబుల్ యాక్ట్, దీంట్లో ఏం చెప్పిందో తెలుసా? నేర చరిత్రను టీటీడీ ధర్మకర్తల మండలిలో నియమించకూడదని చెప్పి పూర్తిగా ఉంది దీంట్లో. మీరు ఏమి అవగాహన లేకుండా, ఏమి చదవకుండా, ఏమి సలహాలు సూచనలు తీసుకోకుండా మీ ఇష్టానుసారంగా ఎలా నియమిస్తారండి? ఇది వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జ్షీటు, 7వ పేరు శరత్ చంద్రారెడ్డి, 7వ పేరు శరత్ చంద్రారెడ్డి, 7వ పేరులో ఉన్నటువంటి అంటే ఒక నిందితుడి, అదే కాకుండా అప్రూవల్ కూడా మారిపోయాడు లిక్కర్ స్కామ్లో. అంటే లిక్కర్ అంటే సారాయి స్కామ్లో నేను తప్పొప్పుకుంటానని చెప్పి నిందితుడిగా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి, 7వ నెంబర్ ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి ఒప్పుకుంటే, ఆ 7వ నెంబర్లో ఉన్నటువంటి నిందితుడిని ఏడుకొండల స్వామివారికి ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమిస్తారా? ఎంత ధైర్యం అండి మీకు? హిందూ సమాజం కానీ, గోవింద భక్తులు కానీ, వెంకటేశ్వర భక్తులు కానీ ప్రశ్నించాలనుకుంటున్నారా? మీ ఇష్టానుసారంగా వివరించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కానీ పులివెందులు ఏదైనా దేవాలయం కానీ మీకు ఏదైనా ఉంటే దాంట్లో ఎంతమంది అయినా నియమించుకోండి, మాకైతే అభ్యంతరం లేదు. కానీ ఇది మన దేవస్థానం, మనందరి దేవస్థానం, మీరు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకునేదానికి ఇక్కడ ఎవరు లేరండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తులకి, గోవింద భక్తులకి క్షమాపణ అడిగి వెంటనే ఈ నేర చరిత్రను వెనక్కి తీసుకోండి. కేతన్ దేశాయ్ కానీ, హరిచంద్ర శరత్ చంద్రరెడ్డి కానీ,
ఇంకెవరెవరు ఉన్నారో వారందరినీ వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అసలు మీ ద్వారా నేను ఒకటి అడగదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, హిందూ మతం మీద విశ్వాసం ఉండే వ్యక్తి ఎవరైనా సరే ఇలాంటి చర్యలు తీసుకోరు, ఇలాంటి చర్యలకి ధైర్యం చేయడు. ఎందుకంటే కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఈరోజు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని, హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. ఆ క్షేత్రంలో ఉండవలసినటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు ఈ అధర్మ కార్యక్రమాలు చేసి జైల్లో ఉండి బెయిల్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తుల్లా నియమించేది మీరు. 5 కోట్ల మంది ఆంధ్రంలో మీకు ఆధ్యాత్మిక చింతన, భగవత్ చింతన ఉండవాళ్ళు కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారు? వీరే కనపడారా? ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మీరు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది ఇది. అంతేకాకుండా ఇంకొక అడుగు ముందేసి నేర చరిత్రలకు కూడా ఒక పునరావాస కేంద్రంగా మారిపోయింది. గతంలో 2019లో మీరు నియమించినటువంటి ధర్మకర్తల మండలి సభ్యుల్లో కూడా 81 మంది సభ్యులతో మీరు నియమించారు. ఆ రోజు హైకోర్టుకు వెళ్లి పిల్లేసిన సందర్భంలో 52 మందిని అభ్యర్థులు పెట్టారు. అంతేకాకుండా దాంట్లో 8 మంది మీద నేరారోపణ ఉందని చెప్పి, నేర చరిత్ర ఉందని చెప్పి నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో సాహితీ లక్ష్మీనారాయణ గారు దాదాపు 6 నెలల ముందు ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయితే వాళ్ళు తొలగించారు. ఎందుకు నియమించేది, ఎందుకు తొలగించేది చెప్పండి. మీకు మంచివారు కనపడరా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే మీరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, భారతీయ జనతా పార్టీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. లేకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని భారతీయ జనతా పార్టీ ఇంతకుముందే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం నుంచి 3 రోజులు ఈ దేవాలయాల పరిసర ప్రాంతాల్లో నేర చరిత్రల్ని హిందూ టీటీడీ నుంచి తొలగించండి అని చెప్పి ఒక ఉద్యమం రూపంలో మేము భక్తుల దగ్గరికి, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలవబోతున్నాం. అంతేకాకుండా గతంలో ఈ నేర చరిత్రల విషయంలో నేను కోర్టుకు వెళ్ళిన సందర్భంలో అడ్వకేట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యక్తి అర్హుడు కాదు, వెంటనే న్యాయస్థానంలో ఈ వ్యక్తిని తొలగిస్తుంది, ధార్మిక క్షేత్రంలో అధర్మ పరులు ఎవరు ఉండకూడదు, కాబట్టి ఆ క్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది, గోవింద భక్తులే గెలుస్తారు, వెంకటేశ్వర భక్తులే గెలుస్తారని చెప్పి మా అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది. ఇంత జరుగుతుంటే ఏమి నిమ్మకు నీరెత్తినట్టు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఈ మీరు చేస్తున్న చర్యలు ఎవరు హిందూ సమాజం కానీ, గోవింద భక్తులు కానీ, వెంకటేశ్వర భక్తులు కానీ జీర్ణించుకోలేకున్నారు? వెంటనే మీరు తొలగించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇవన్నీ చూస్తా ఉంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏలుతా ఉందని చెప్పి అర్థమవుతుంది ప్రజలందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని చెప్పి ఏం చేస్తున్నారండి? ప్రజాస్వామ్యపై గొడ్డలు వేటుగా మేము భావిస్తున్నాం. ఇది గోవింద భక్తులకు భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా. డాక్టర్ హరిప్రసాద్ గారు, మీరు కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్నారు గతంలో. నమస్కారం. అలాగే మిత్రుడు సోదరుడు భానుప్రకాష్ రెడ్డి గారికి, డిబేట్ లో ఉన్న అందరికి కూడా నమస్కారం. మూర్తి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఆరాధ్య దైవమైన, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కోసం కోట్లాది మంది భక్తులు ఆ యొక్క తిరుమల తిరుపతికి దేవస్థానానికి వచ్చి భగవంతుని దర్శించుకొని, అంటే భగవంతుడు అంటే ధర్మో రక్షితి రక్షిత అనే ఒక ధర్మమైన హిందూ దేవాలయం, సర్వేజన సుఖినో భవంతు అనుకునే ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కూడా అవమానపరిచే విధంగా, అంటే ఈ ధర్మక్షేత్రంలో ధర్మాన్ని కాపాడవలసిన ధర్మక్షేత్రంలో అధర్మానికి సంబంధించి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటున్న ఆర్థిక నేరస్తుల్ని ఈ యొక్క పాలక మండలి, అంటే ధర్మకర్తల మండలి, దాని పేరే ధర్మకర్తల మండలి, పాలక మండలికి తీసుకున్నారంటే నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడు అంటే భక్తి లేదు, భయం లేదు, రెండు లేవు. భగవంతుడు అంటే భక్తి లేదు, భగవంతుడు అంటే భయం లేదు, రెండు లేవు. భక్తి నమ్మకం ఉన్న చోట చిన్న తప్పు చేయాలన్నా భయం వస్తుంది, మరి భగవంతుడు మనల్ని ఏమన్నా. ఆ భక్తి లేనప్పుడు
ఇంకేంటి, ఒక హత్య చేస్తే పాపం లేదు అని అనుకున్న రోజు ఎన్నైనా హత్యలు చేస్తారు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేనప్పుడు ఆయన బ్రహ్మోత్సవాలు వస్త్రాన్ని సమర్పించడానికి వస్తాడు, సతీ సమేతంగా రావాలి, ఆయన రారు. శ్రీరాముడే ఆ రోజు యజ్ఞం చేయాలంటే బంగారు సీతను పక్కన పెట్టుకుని, అంటే మన చరిత్ర ఏం చెప్తుంది, మన పురాణాలు ఏం చెప్తున్నాయి, మన ఆగమ శాస్త్రం ఏం చెప్తా ఉంది, వీటన్నిటి మీద గౌరవము భక్తి ఉంటే కదా. భక్తి గౌరవం లేని చోట ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరన్నా ఎన్నుకోవాలంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో సెలక్షన్ కావాలంటే వాళ్ళ యొక్క చరిత్ర తీసుకుంటారు. అక్కడ పోలీసులు విజిలెన్స్ వాళ్ళు లేకపోతే అందరూ కూడా అక్కడ రిపోర్ట్ పోతుంది, ఇతను ఎస్పీ అవ్వాలా లేకపోతే ఎస్ఐ అవ్వాలంటే కూడా వాళ్ళ నేర చరిత్రను బయట తీస్తారు. ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలంటే అటువంటిది ధర్మకర్తల మండలి. ధర్మకర్తల మండలిలో అధర్మ కర్తలను నియమించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీరు చూశారు ఆర్థికం అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉండి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి అతను చేసిన ఆర్థిక నేరాలకు పాడుపడ్డాడని, అతని మీద దాదాపు 8 కేసులు ఉంటే ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యి అక్కడ వరల్డ్ హెల్త్ మెడికల్ కౌన్సిల్ కూడా ఆయన తీసేస్తే ఆయనను తీసుకుని వచ్చి ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన హిందూ ధర్మ క్షేత్రమైన ధర్మోరక్షిత రక్షిత అన్న ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ధర్మకర్తల మండలిలో అధర్మకర్తను పెట్టిన ఈ యొక్క ముఖ్యమంత్రి ఏమనాలో రాష్ట్ర ప్రజలు, హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మీరు గమనించాలి. అలాగే లిక్కర్ స్కామ్ అంటే అడల్ట్రేటెడ్ లిక్కర్ అమ్మితేనే అదొక పెద్ద నేరం అన్నప్పుడు, రాష్ట్రంలో అడల్ట్రేటెడ్ లిక్కర్ ని చట్టబద్ధం చేసిన ఏకైక ముఖ్యమంత్రినే. అందులోనూ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి పట్టుబడి ఈడీ కేసులో ఉండి ఈరోజు అప్రూవర్ గా మాట్లాడిన ఈయన ఆయన్ను తీసుకొచ్చి ధర్మకర్తల్లో మండలిలో పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఉందా, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉందా, భక్తి శ్రద్ధలు ఉన్నాయా, ఏ విధంగా భక్తి శ్రద్ధలు ఉంటే ఇట్లాంటి ధర్మకర్తల మండలిలో అధర్మ కర్తలను నియమిస్తాడు? దీన్ని ప్రజలందరూ కూడా చాలా గమనించాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలే కాదు, హిందువులంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క ఈ దీన్ని ఖండిస్తున్నారు. మూర్తి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్లను తీయకపోతే, జనసేన తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఖచ్చితంగా ఓకే. డాక్టర్ జోష్న, డాక్టర్ జోష్న విల్ రెస్పాండ్ సార్. ముందుకు వస్తారు జోష్న గారు. మూర్తి గారు, మూర్తి గారు మీకు, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రజలందరికీ కూడా నమస్కారం. ఒక విషయం అండి మూర్తి గారు, ఏడు కొండల వాడితో పెట్టుకున్నారు, నామరూపాలు లేకుండా పోతారు, ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకనంటే ఇవాళ భక్తుల మనోభావాలని, భక్తుల భద్రతను అన్నిటినీ కూడా గాలికి వదిలేసినటువంటి దుష్టులు, నికృష్టులు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అని అనడానికి నేను ఎక్కడా కూడా సందేహించట్లేదండి. ఎందుకనంటే ఇవాళ రీసెంట్గా వాళ్ళు ఒక టీటీడీ చైర్పర్సన్ని ఒక పెద్ద మనిషిని నియమించారండి, మహానుభావుడిని. సరే, ఆయనకు రిలీజియస్ బిలీఫ్స్ అవన్నీ కూడా ఒక క్షణం మనం పక్కన పెడితే, నియమింపబడిన తరువాత కూడా, చైర్పర్సన్గా నియమింపబడిన తరువాత కూడా కనీసం నుదుటి మీద నామాలు పెట్టుకోవడానికి, కనీసం బొట్టు పెట్టుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి అండి ఆయన. ఇప్పటివరకు అది కూడా చూడలేదు మనం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఇవాళ మనం చూస్తే కనుక పాలక మండలి, పవిత్రమైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఇవాళ లిక్కర్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని, ఇంకా కొన్ని కొంతమంది వివిధ రకాలైనటువంటి గంజాయి కేసులు, వీటన్నిటిలో కూడా ఎక్కడ మూలాలు ఉన్నటువంటి వాళ్ళని, అవినీతి పరుల్ని, అక్రమాలు చేసినటువంటి వాళ్ళని, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి మేమేదో పెద్ద సాధించేసామని చెప్పుకొని వీళ్ళు ఊరికే ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శిస్తున్నాయని మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంకో విషయం చెప్తాను మూర్తి గారు, ఆ బోర్డులో మీరు ఒకసారి చూడండి, ఆ బోర్డు మొత్తాన్ని వీళ్ళు ఒకే ఫ్యామిలీతో నింపేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారండి. గమనించండి మీరు, 20 అండ్ ఫ్యామిలీ అండ్ కులం రెండు అనాలి మనం ఇవాళ. ఎందుకనంటే మొన్నటి వరకు ఉన్నటువంటి చైర్పర్సన్ వైవి సుబ్బారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, జగన్ గారికి బాబాయ్, అలానే ఇప్పుడు నియమింపబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతను జగన్ చిన్నానైనటువంటి ఎవరైతే రవీంద్రరెడ్డి గారు ఉన్నారో, అతని కొడుకు ఏమవుతారంటే మావ అవుతారు. అలానే ఈవో ధర్మారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో చూసాం చూసారా, వీళ్ళెవరూ కనీసం నామం పెట్టుకోరండి,
మూర్తి గారు, దే ఆర్ ఇన్ ఎ పొజిషన్. నేను అనేది అది, ఇప్పుడు మనం ఒక మన చైర్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదండి. ఈవోగా ఆయన ఉన్నప్పుడు కనీసం అది అది దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఏమంటారంటే వారంటెడ్. అది కూడా చేయలేదు అని ఇప్పుడు ఎవరేమైనా ఎందుకు కామెంట్ చేస్తాం? సో ఇది అతను వైఎస్ఆర్ కి మేనల్లుడు, మనం గమనిద్దాం. అంటే ఒక ఫ్యామిలీ తోటి నింపేటువంటి ఒక ప్రయత్నమా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళని ఇవాళ 25% ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళు అందులో నియమించారండి. అంటే అవుట్ ఆఫ్ 24 7 అదే కులానికి చెందినటువంటి వాళ్ళు. అసలు ఇలాంటిది ఎప్పుడన్నా చూసామా మనం? అసలు ఈ రకమైనటువంటి ఒక ఒక వాట్ వీ షుడ్ కాల్ ఇట్ మూర్తి గారు, ఒక రకమైనటువంటి వాళ్ళు ఏదన్నా కుట్ర పన్నుతున్నారా అనేటువంటి ఒక ఒక భయం కలుగుతుంది. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా, హిందువులే అనే కాదండి, నిజంగా కూడా చాలామంది, సరే ఈయనైతే వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వలేదు కానీ అందరూ కూడా డిక్లరేషన్లు ఇచ్చి మరీ వచ్చి గోవిందుని దర్శించుకుంటారు. అంతటి ప్రఖ్యాతిగాంచినటువంటి, ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యులుగా ఉండాలి, పాలక మండలి సభ్యులుగా ఉండడం అనేటువంటిది నిజంగా కూడా అసలు అది ఎంతో ప్రెస్టీజ్తో కూడుకున్నటువంటిది, దైవ సమానమైనటువంటి ఒక పనిగా మనందరం భావిస్తాం. అలాంటి ఒక ఒక పొజిషన్ని కూడా ఇవాళ రోజున రాజకీయ పరమైనటువంటి ఒక నిరుద్యోగ ఏదైతే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పునరావాస కేంద్రంగా ఈయన చూస్తూ, అండ్ ఆల్సో అది ఒకటే లెవెల్ వరకు పునరావాస కేంద్రం అంటండి, బియాండ్ దట్ నిజంగా కూడా ఇవాళ రోజున ఏదో ఆ ప్రశస్తిని తగ్గించేటువంటి ప్రయత్నమో, లేకపోతే దేవుడుకున్నటువంటి ఆ ప్రజలతో ఉన్నటువంటి ఆ కనెక్ట్ నేను ఏమైనా తగ్గించేస్తానని చెప్పి ఏదైనా మరి ఏ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందరికెళ్తున్నాడో జగన్మోహన్ రెడ్డి అర్థం కావట్లేదు. కానీ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఏడు కొండల స్వామితో పెట్టుకున్నటువంటి ఎవ్వరూ కూడా బతికి బట్టగట్టినటువంటి దాఖలాలు లేవు. అది ఆయనకి తప్పించి ఇంకెవరికి, నాకు తెలిసి ఇంకెవరికి అంత కరెక్ట్గా తెలియదు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకు. వెల్కమ్ బ్యాక్ భానుప్రకాష్ గారు. సర్వేలు చూస్తుంటే ఇటీవల కాలంలో వైసీపీ 24కి 24 గెలుస్తుంది, 25కి 24 గెలుస్తుంది, లేదా 25 కూడా గెలవచ్చని సర్వేలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో జ్యోతిష్యులు జాతకాలు చెప్పేవారితో అన్ని యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ జగనే అని చెప్పిస్తున్నారు. బట్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చూస్తే దేశంలో మళ్ళీ బీజేపీ వస్తుందని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి 15 నుంచి 20 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఏంటి సర్వేలు, ఏంటి మైండ్ గేమ్ అనుకుంటున్నారా? దోచుకునింది దాచుకునింది, ఈ 4 సంవత్సరాల్లో దోచుకునింది. అంతకుముందు దాచుకున్న డబ్బు దండిగుందన్న, కాబట్టి ఆ డబ్బుతో కొందరిని మేనేజ్ చేయొచ్చు కానీ వ్యవస్థని మేనేజ్ చేయలేరు, ప్రజాక్షేత్రంలో ప్రజల్ని మేనేజ్ చేయలేరు. కాబట్టి ముందుంది ముసళ్ళ పండగ. ఈ ప్రభుత్వం ఇది 3 నెలల ముచ్చట అంతే. ఈ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఇలా అవినీతి పరుల్ని, నేర చరిత్రల్ని టీటీడీ ధర్మకర్తల మండలి నియమిస్తామంటే ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి కాదు బటన్ నొక్కేది, మేము కూడా నొక్కుతాం, పోలింగ్ బూత్లు పోయి బటన్ నొక్కుతాం, మా సత్తా చూపిస్తామని చెప్పి ఒక ప్రజలు ఒక ఆలోచనకి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో తిరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంత అధ్వానమైన ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలో ఏం చేసిందండి? ఈ ప్రభుత్వం అవినీతికి క్యారఫ్ అడ్రస్, అరాచకాలకు క్యారఫ్ అడ్రస్, అప్పులకు క్యారఫ్ అడ్రస్, అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్లో మేమున్నాం, భారతదేశంలోనే ఏ రాష్ట్రం లేను రాజధాని పేరు చెప్పుకోలేని రాష్ట్రం ఇది. ఒకరోజు వైజాగ్ అంటాడు, ఒకరోజు విశాఖపట్నం నుంచి మేము పరిపాలన కొనసాగిస్తాం ఒక నెల 2 నెలలు అని చెప్పి ప్రజలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రజలు చాలా తెలివివంతులన్న, కేవలం ఈ స్కీముల కోసం ఈ వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎక్కడ పాపం తమ సంక్షేమ పథకాలు రద్దు చేస్తారో రద్దు అయిపోతాయని భయపడి మౌనంగా ఉన్నారు తప్ప ఎన్నికల క్షేత్రంలో ప్రజా బ్యాలెట్ రూపంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. ఏం చేశారని ఓటేయాలన్నా, ఏం చేశారని ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు తన కోటరీ తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎవరు బాగుపడ్డారు? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా? ఉనింది వెళ్తున్నాయి, ఉన్నటువంటి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. రైతులకి సరైన ఇది లేదు, ఆదాయం లేదు, అందరూ అవస్థలు పడుతున్నారే. ఎవరు బాగున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగుంటే సరిపోదండి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. మీరు, నేను ఒకటే చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని పేరు మార్చి దారి మార్చి ఒక స్టిక్కర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఏ ముఖ్యమంత్రి అయినా సరే తన చేసినటువంటి మంచి పనులను ఎన్నికలలో వాగ్దానంగా చెప్పిద్దో, నా కళ నా పరిపాలన నా 4 సంవత్సరాల కాలంలో నేను ఈ మంచి చేశానని చెప్పి
ఒక పేరు ఒక మంచి స్కీమ్ని చెప్పమని చెప్పండి. కేవలం సంక్షేమ పథకాలతో కేంద్రం నుంచి వచ్చినటువంటి పథకాలని పేరు మార్చి ఈ సంక్షేమం అందిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు, ఒక స్టిక్కర్ సీఎం అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, నీ మారుగా నీ వాలంటీర్లు నీ మంది మార్బలం పోయి బలవంతంగా ఇంటి గోడల మీద అతికిచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గోడల మీద ఉన్నారు, గుండెల్లో లేరు, ప్రజల గుండెల్లో లేరు మీరు, అది గుర్తుపెట్టుకోండి. మీ రిపోర్ట్స్ అన్ని మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరికంగా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో వారికి తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం చీఫ్ మినిస్టర్కి ఇంటెలిజెన్స్ డీజీ రిపోర్ట్ ఇస్తాడు ఏ విధమైన పరిస్థితి ఉంది. గడప గడపకి మీ ఎమ్మెల్యేలు పోతుంటేనే ప్రజలు తిరుక్కుంటున్నారు ఎక్కడ సవ్యంగా జరుగుతుంది, ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని బయట వస్తారు, దాదాపు కొన్ని వేల మంది పోలీసులు బందోబస్తు బయట వస్తారు, గాల్లోనే తప్ప నేల మీద తిరగట్లేదు, హెలికాప్టర్ తప్ప నేల మీద తిరగట్లేదు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో వీరు ఏ విధంగా ప్రజాక్షేత్రంలో గెలుస్తారన్న, ఇవన్నీ కేవలం బ్యాకపోతే గంభీరంగానే మేము భావిస్తున్నాం. యా డాక్టర్ హరిప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ 15-20 సీట్లు గెలవచ్చని, జనసేనతో ఉంటే ఖాయంగా 21-23 గెలవచ్చని సర్వేలు చెప్తున్నాయి. బట్ వైసీపీ సర్వేలు అయితే మళ్ళీ సొంతంగా వాళ్లే 25-25 వస్తూ ఉంటున్నారు ఎంపీ సీట్లు. మూర్తి గారు, ఇవి దొంగ సర్వేలు, మైండ్ గేమ్. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మైండ్ గేమ్తో ఈ ప్రజల్ని మోసం చేయాలి. 175-175 సీట్లు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా 2019లోకి ఈ రోజుకు తీసుకుంటే రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి ప్రజలను ఏ విధమైన డెవలప్మెంట్ని ఆంధ్రప్రదేశ్లో చూపించని ఏకైక ముఖ్యమంత్రి. రాజధాని లేదు, పోలవరం లేదు, ఉద్యోగాలు లేవు, ఏ విధంగా ఇండస్ట్రీస్ లేవు, రైతు బాగలేడు, ఉద్యోగస్తులు వాళ్ళు ఈరోజు కసితో ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని, ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేని ఏకైక ముఖ్యమంత్రి, అట్టర్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ముఖ్యంగా వీళ్ళు తీసుకొని వస్తే అతను ఒక మైండ్ గేమ్ చూడండి. ఈసారి ధనము, దౌర్జన్యము, దొంగ ఓట్లు. తిరుపతిలో ఈరోజు మా నాయకులు కూడా ఈ దొంగ ఓట్ల ప్రక్రియ గురించి మూట విప్పారు. మొన్ననే మనం చూసాం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎలాగా కొన్ని వందల బస్సుల్ని తిరుపతికి తీసుకొచ్చి ఎంపీ బై ఎలక్షన్ టైంలో. అంటే వీళ్ళకు గౌరవము దేని మీద లేదు, వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద గౌరవం లేదు, దైవం మీద గౌరవం లేదు, ఏమి లేదు. ధనము ఉంటే చాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ధనము, దౌర్జన్యం చేయగలం. దౌర్జన్యం మీరు చూస్తున్నారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ రక్షణలు దౌర్జన్యం పూర్తిగా. ఇవి కాకుండా వీళ్ళు కొత్తగా ఈ దొంగ ఓట్లతో ఆధారపడి, దొంగ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా వేల కొలది దొంగ ఓట్లు, అంటే ప్రతి ఇంటికి 0 నెంబర్ ఇంటి పెట్టి దానికి ఒక 100 మంది, అంటే మనం ఎక్కడో విన్నాము 100 మంది పిల్లలు కౌరవులు అని చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు పెడుతున్నారు ప్రతి ఇంట్లో 100-200, అలాగా దొంగ ఓట్లను తయారు చేసే పనిని వీళ్ళు ఉపయోగించుకొని ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్లో తను ఏం చేసేదానికి ఏమీ లేదు. ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై లేని అట్టర్ ఫెయిల్యూర్ ఈ ముఖ్యమంత్రి. తను ఆధారపడింది ధనం మీద. ఓటుకి ఎంతైనా ఇస్తారు మా వాళ్ళు, వాళ్ళ వైసీపీ నాయకులు మాట్లాడితే మేము ఎంతైనా ఇస్తాం ఓటుకి, 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం. ఓటుకు నోటు, దౌర్జన్యం మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా, ఎక్కడ ప్రజాస్వామ్యంలో గొంతుకు విప్పిన ఏ నాయకుడిని కూడా వాళ్ళు అనగదొక్కి కేసులు పెట్టి 307 అలాగే ఎస్సీ ఎస్టీల కేసులు పెట్టి నాయకులను, ఏ నాయకులను తీసుకోండి రాష్ట్రంలో ఈరోజు పోలీసు వ్యవస్థలో కేసులు పెట్టిన నాయకులను చూస్తే, ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి పోలీసు వ్యవస్థను తన సొంత జాగీరు వ్యవస్థగా ఈ యొక్క ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. కానీ ఒక్కటి మర్చిపోతున్నాడు ఈ ముఖ్యమంత్రి, ప్రజాతీర్పు ప్రజాస్వామ్యంలో. ఈరోజు ముఖ్యమంత్రిని గద్దె దింపడానికి ప్రతి వర్గము, విద్యార్థి, ఉద్యోగి, రైతు, మహిళ, ప్రతి ఒక్క వర్గం కూడా ఇతన్ని గద్దె దింపాలని ఉన్నాయి. ఇతను ఏమి చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, దౌర్జన్యానికి పాల్పడినా, దొంగ ఓట్లు ఇవన్నీ కూడా ఏవి కూడా ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి రానికుండా, ఖచ్చితంగా అధికారం కాదు కదా
151 సీట్లు 15 సీట్లకే పరిమితం కాబడే జన మనము ఇప్పుడు జనాలందరూ కూడా ఈ యొక్క వైసీపీకి బుద్ధి చెప్తారు, ఈ యొక్క ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తారు. ఇవన్నీ కాకుండా మనం ముఖ్యంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనుకుంటున్నాం కాబట్టి మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా మాట్లాడారు, 10,500 రూపాయల టికెట్లో అసలు ఆ డబ్బు ఏమైతా ఉంది, అసలు ఇంకొక దేవదేవుడితో ప్రజలను దోచుకునే నాయకులను చూసాం కానీ దేవుణ్ణి దోచుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి 10,500 టికెట్లు ఏమైతున్నాయి, 10,000 రూపాయలు ఏమైతా ఉంది, ఇంకో ట్రస్ట్ ఎందుకు, శ్రీవారి ట్రస్ట్ ఎందుకు, టీటీడీ అంత పెద్ద పెద్ద ట్రస్ట్ పెట్టుకుని తిరిగి శ్రీవారిని ట్రస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది. అన్నదానం అని పెట్టి 60 రూపాయలు వాటర్ బాటిల్ అమ్ముతున్నారంటే ఎంత దుర్మార్గం. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఈరోజు వ్యాపార క్షేత్రంగా మార్చిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి శిక్షను అనుభవించి తీర్తాడు. అలాగే ధర్మకర్తలి మండలిని ఒక పేరు పెట్టిన ధర్మకర్తల మండలిలో అధర్మ కర్తలను నియమించాడంటే అతనికి ఏమాత్రం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది. దేవుడు అంటే నమ్మకని వ్యక్తి. ఈరోజు పాలక మండలిలో కేసులున్న వాళ్ళను, ఈడీ కేసులున్న వాళ్ళని డైరెక్ట్ సిబిఐలో దాదాపు 8 నుంచి 10 కేసులు పడిన వ్యక్తుల్ని తీసుకుని ధర్మకర్త మండలిలో పెడతావా అంటే భగవంతుడు వెంకటేశ్వర స్వామి అన్నా కానీ, ధర్మకర్తల మండలి అన్నా కానీ, హిందూ ధార్మిక సంస్థలన్నా కానీ ఏమాత్రం గౌరవము భక్తి లేని వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా చెప్తున్నాం ఇతనికి అధోగతి పాలు అతపాతాలనికి పడిపోయి రోజు మూర్తి గారు వచ్చింది. రాబో రోజుల్లో ఏదైతే 175 175 151 15 కాకుండా చూసుకోవాలని చెప్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పతనము లోకాలను జయించుకోవాలి. మూర్తి గారు ఇప్పుడు రెండు విషయాలు చెప్తాను మూర్తి గారు. ఒకటి, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫేక్ సర్వేల విషయంలో అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అంటే అది పెద్దలు మనకు చెప్తారు, అరే బాబు నువ్వు అబద్ధాలు చెప్తున్నా కనీసం ఎంతో కొంత దాంట్లో ఒక అతికినట్టన్నా కనపడరా అంటే, గెలిచిన ఒక్క ఎంపీ ఇవాల్టి వరకు ప్రజల్లో తిరిగింది లేదు, ప్రజలకు ఒక మంచి పని చేసింది లేదు, ప్రజల తరఫున పార్లమెంట్లలో మాట్లాడింది లేదు, ఏదీ లేదు. గెలిచిన ఒక్క ఎంపీ కూడా ఎలాంటి ఎంపీలు ఉన్నారయ్యా అంటే, సొంత బాబాయ్ మర్డర్ కేసులో ఇరుక్కున్నటువంటి ఎంపీలు ఆడవాళ్లతో అసభ్యకరంగా బిహేవ్ చేసి ప్రపంచవ్యాప్తంగా, నేను దేశవ్యాప్తంగా అనట్ల ప్రపంచవ్యాప్తంగానే అసలు రాష్ట్ర పరువుని ఇవాళ రోజున దిగజార్చినటువంటి వ్యక్తులు కదా ఇవాళ మీ పార్టీలో ఎంపీలుగా ఉన్నది. ఎక్కడి నుంచి గెలుస్తారండి 24 25 నాకు అర్థం కాదు, ఎక్కడి నుంచి గెలుస్తారు వీళ్ళు అంటే. అందుకే అన్న అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఇంకొకటి, ఒక సర్వే చేసేటప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అంటే మనం ఏ రకమైనటువంటి శాంపుల్ తీసుకుంటున్నాము, ఎక్కడి నుంచి శాంపుల్ తీసుకుంటున్నాము, వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ దట్ సర్వే, హౌ ఆర్ ది కండక్టింగ్ దట్ సర్వే. ఇది నిజంగా కూడా చదువుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం, మనం అందరం మాట్లాడతాం కదా. సో ఇవాళ ఏ బేసిస్ మీద అసలు ఒక ఊరు పేరు లేనటువంటి సంస్థలు కొన్ని, లేకపోతే ఇంకేదో బెనిఫిట్స్ పొందాలనుకునేటువంటి సంస్థలు పొందినటువంటి సంస్థలు వీళ్ళు చేసేటువంటి ఫేక్ సర్వేలు తీసుకొచ్చి మేము గెలిచేస్తున్నాం అంటే, మనం ఇలాంటి దసరా వేషగాల్ని 2019 ఎలక్షన్లకు ముందర చూసామండి. ఇదే చేశారు, మీరు ఇందాక అన్నారు చూసారా యూట్యూబ్లలో కొంతమంది వచ్చేసి అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేస్తోంది అని చెప్పి అప్పుడు ఊదరగొట్టేసి అప్పుడు ఇలానే ఫేక్ సర్వేలు ఇచ్చేసి అన్ని ఇచ్చి చేశారు. అండ్ దే ట్రై టు మ్యానిపులేట్ ది మూడ్ ఆఫ్ ది పబ్లిక్, దే ట్రై టు మ్యానిపులేట్, అందులో డౌట్ లేదు మూర్తి గారు. అండ్ దాంతోపాటుగా వీళ్ళు కొన్ని ఏమంటారంటే వీళ్ళ ఫ్యామిలీకి అది బాగా వంట పెట్టినటువంటి ఒక ఒక విద్య. దాంతోపాటుగా వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు బాగా వంట పెట్టినటువంటి విద్య ఏంటంటే అబద్ధాలు అవలీలుగా చెప్పేస్తారు. వీరి ఇప్పుడు అనకూడదు కానీ ముఖ్యమంత్రి గారు సతీమణి కూడా అప్పుడు ఏమంటారంటే భారతిరెడ్డి గారు ఏదైతే మన పబ్లిసిటీ వాళ్ళు క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము డబ్బులు ఇచ్చేస్తాం అమ్మఒడి ఇచ్చేస్తాం అని చెప్పారు. ఆ వీడియోలు కూడా చాలాసార్లు మనం చూసాం అండ్ ఇట్ ఈస్ ఒథెంటికేటెడ్. ఇవాళ వాళ్ళ పార్టీలో అసలు గన్ను జగను ఇవన్నీ చాలా బ్రహ్మాండమైనటువంటి కథనాలు చెప్పారు చూసారా రోజా గారు. అలాంటి రోజా గారు మీకు ఒక చిన్నది నేను దయచేసి ప్రేక్షకులకు కూడా చూపించాలని వినిపించాలని అనుకుంటున్నా మూర్తి గారు. ఎందుకనంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారు అన్న విషయం తెలుసుకుంటే మహిళల్ని తన చెల్లెలు ఏదైతే షర్మిల గారిని గౌరవిస్తారో అదే గౌరవం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు, అదే అనురాగం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు, అదే జగనన్న గొప్పదనం
ఇవాళ నాకు ఒక విషయం చెప్పండి మూర్తి గారు, షర్మిల పట్ల వాళ్ళు ఏ రకమైనటువంటి అభిమానం చూపిస్తున్నారు, ఏ రకమైనటువంటి అనురాగం చూపిస్తున్నారు? ఆవిడే చాలా సందర్భాల్లో అవునండి వాడుకుని వదిలేశారు నన్ను అని చెప్పి ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. దాంతోపాటుగా అంటే వీళ్ళ నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశాను అని అంటే, ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని ఏ రకంగా మోసం చేసి వీళ్ళు ఇవాళ అధికారంలో కూర్చున్నారు అనేటువంటిది నేను చెప్తున్నా. అండ్ ఆ రోజున ఖచ్చితంగా కొన్ని సర్వేల రూపంలో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇవాళ సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామన్నారు. 4 సంవత్సరాలపై చిలుకు, ఇంకొక కొన్ని నెలలు అయిపోతే 5 సంవత్సరాలు అయిపోతుంది, టర్మ్ అయిపోతుంది. ఎక్కడ చేశారు, ఏం దశలు కంప్లీట్ చేశారు మీరు, ఏ రకమైనటువంటి నిషేధం చేశారు, ఏ రకంలో ఏ దశల్లో ఉంది మీ దశల వారి మద్యపాన నిషేధం, ఇవన్నీ అడగాలి కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు మూర్తి గారు, మేము అప్పుడు చెప్పాము ఇప్పుడు చెప్పాం, మేము చేయగలిగింది మాత్రమే ప్రజలకు చెప్తామండి. సిపిఎస్ విషయంలో కూడా మేము వీఆర్ వెరీ క్లారీ, మేము చాలా క్లారిటీగా ఉన్నాం. అలానే మేము ఏం చేయగలం, ఏం చేసాం ప్రజలకి అనేటువంటి ఒక ఓరియంటేషన్లోనే మేము మాట్లాడతాం తప్పించి ఇంకేమి మాకు వేరే విధమైనటువంటి వీళ్ళలాగా దొంగ హామీలు అబద్ధపు హామీలు ఇచ్చేసి అయిపోయింది మేము చేసేసామని చెప్పం. ఇప్పుడు మేము ఇవాళ రోజున భవిష్యత్తుకు గ్యారంటీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాం. దాంతోపాటుగా ఈ సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు బాబు భరోసా భవిష్యత్తుకు గ్యారంటీ, ఏదైతే మేము ఒక మినీ మేనిఫెస్టో మొన్న ఒక 5 పాయింట్లతో ఇచ్చామో ఆ మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ మేము చేయగలిగేది ఇది, మేము చేసేది ఇది, మీ భవిష్యత్తుకు బాబు గారు భరోసా, మీ భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ భరోసా, మీరు భవిష్యత్తు గురించి చింతించకండి, ఇవాళ ఏదైతే గాడిన పడకుండా రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ అతలాకుతలం చేసి వదిలిపెట్టాడో జగన్మోహన్ రెడ్డి, ఈ అతలాకుతలం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని, ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద స్టేట్ని, మీ బ్రతుకుల్ని బాగుపరిచి రాష్ట్రాన్ని గాడిన పెట్టేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక దీంతోటే తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుంది, మాకు అది తప్పించి ఇంకే విధమైనటువంటి ఒక ఆలోచన లేదు మూర్తి గారు. ఇంకోటి అక్కడ కూర్చున్నటువంటి ప్రబుద్ధులందరికీ కూడా, వైఎస్ఆర్సీపీలో కూర్చున్నటువంటి ప్రబుద్ధులందరికీ కూడా ఎల్లవేళలా ఎప్పుడూ కూడా అధికారమే పరమావధిగా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ పుట్టుక ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత కూడా ప్రజల కోసమే ఉందండి. ఎందుకనంటే ఇవాల్టి రోజున అధికారం కోసం వెంపర్లాడుతూ తండ్రి గారి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసినటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రజల సంక్షేమం కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మీరు ఎన్ని మా మీద అభండాలేసినా, ఎన్ని మమ్మల్ని ఎంత కించపరిచినా, ఏం చేసినా సరే అనుక్షణం ప్రజల పక్షాన మేము పనిచేస్తూనే ఉంటాం, ప్రజలకి భరోసా కల్పిస్తూనే ఉంటాం. ఇవాళ ఈ విషయాన్ని అందుకనే ఆ సర్వే ఏదైతే చేశారు, అండ్ ఇట్ వాజ్ అ వెరీ లెజిటిమేట్ అండ్ ఆల్సో శాంపుల్ సైజ్ కరెక్ట్గా తీసుకొని ఏ విధంగా అయితే ఒక సర్వే కండక్ట్ చేయాలో ఆ రకంగా కండక్ట్ చేసినటువంటి ఒక సర్వే, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే మూర్తి గారు, గాల్లో మాటలు కాదు ఇవి. సో ఆ సంస్థ చేసినటువంటి సర్వేలో యాజ్ ఆన్ టుడే ది మూడ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ ఖచ్చితంగా ఇవాల్టి రోజున కనుక ఎన్నికలు వస్తే ఇన్ని సీట్లు తెలుగుదేశం పార్టీకి ఎంపీ సీట్లు వచ్చేస్తాయి అని చెప్పారు. సో వీ హ్యావ్ అనదర్ 6 to 8 months మోర్. సో డెఫినెట్గా ఈ 6 నుంచి 8 నెలలో ఏదైతే మాకు టైం ఫ్రేమ్ ఉందో ఖచ్చితంగా ఇంకా ప్రజల్లోకి వెళ్తాం. ఇవాల్టి రోజున ఏదైతే ఒక ప్రజా కంటక ప్రభుత్వం ఉందో, ప్రజల్ని ఎక్కడికక్కడ విస్మరించేటువంటి ఒక ప్రభుత్వం ఉందో, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసినటువంటి ఒక ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వం మీద మేము మా బాణాలని ఎక్కువ పెడుతూనే ఉంటాం. ఆ ప్రభుత్వాన్ని దించేంత వరకు, మళ్ళీ ప్రజా రంజక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా కృషి చేస్తూనే ఉంటాం మూర్తి గారు. అండ్ ఇది ఆవశ్యకత, రాష్ట్రాన్ని వాళ్ళ గాడిలో పెట్టాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. రాష్ట్రాన్ని వాళ్ళు నవ్వుల పాలు చేశారు మూర్తి గారు. ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు వక్తలు, రాజధాని లేని రాష్ట్రం అసలు ఒక అంటే ఇవాళ ఏ పరిస్థితి తీసుకోండి మీరు, విద్యా, వైద్యం, ఆరోగ్యం, మన భద్రత, రైతుల సంక్షేమం, వ్యాపారస్తుల సంక్షేమం, ప్రతిదీ, కార్మికుల సంక్షేమం, అన్ని వదిలేసారు. 2-3 రోజులుగా వస్తున్న వార్తలు ఏంటంటే రిషికొండలో కంప్లీట్ చేయబోతున్నారు, ఏదో ట్రాన్స్ఫార్మర్లే కూడా పెట్టబోతున్నారు, పోలీస్ స్టేషన్ కోసం అంటే ముఖ్యమంత్రి గారు అక్టోబర్లో అక్కడికి వెళ్తారని, రాజధాని 3 రాజధానుల నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల ఏదైతే గానం తీసుకుంటూ ఉంటారు చూసారా, అది ఎప్పుడు ఎందుకు తీసుకుంటారంటే ఒక డైవర్షన్ టెక్నిక్, అది అంతకు మించి ఏం లేదు. వాళ్ళకి అమరావతి కట్టడం చేత కాదు. అండ్ మోర్ ఓవర్ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఒక డిఫరెంట్ వింత మనస్తత్వం అండి. సైకలాజికలీ ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ దర్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు కాబట్టి నేను పూర్తి చేయను, చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు కాబట్టి నేను ప్రజావేదికను కూల్చేస్తాను, చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది కాబట్టి నేను అమరావతిని వాళ్ళ రోజు ముందరకు తీసుకెళ్ళి, ఒక రాజధాని కాదు ఖచ్చితంగా 3 రాజధానులు. మరి 3 రాజధానులు అని చెప్పుకున్నటువంటి వ్యక్తివి 4 సంవత్సరాలుగా కనీసం ఆ సంబంధిత బిల్లును కూడా సరిగ్గా డ్రాఫ్ట్ చేయలేకపోయావే అంటే నీ నిబద్ధత అక్కడ అర్థమవుతుంది కదా. లక్షలు తీసుకుంటున్నారు కదండి సలహాదారులు,
నిజంగా కూడా మీకు నిబద్ధత ఉంటే, మీరు అనే మాట మీద నిబద్ధత ఉంటే, మనం విన్నాం కదా మూర్తి గారు అయిపోయింది ఏమంటారంటే బల్లలు జరిచేసి మరి అసెంబ్లీలో 2021 ఎండింగ్ కల్లా మేము చేసేస్తాం పోలవరం అన్నారు. తర్వాత 22 వచ్చింది, 23 వచ్చింది, ఇప్పుడు 25 వరకు వెళ్ళారు. అలానే మొన్న అంతకు ముందర విన్నాం అయిపోయింది ఈ నెలలో మేము వైజాగ్ వెళ్తున్నాం అన్నారు, తర్వాత సెప్టెంబర్ అన్నారు, రేపు ఇంకో డేట్ తీసుకుంటారు. ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే ఒక కంటిన్యూయింగ్ ఫినామినన్ అన్నమాట. వాళ్ళకి ఏది మాట్లాడలేక సరే ఈ రకంగా అయినా సరే ప్రజల డైవర్షన్, మనం ప్రజల అటెన్షన్ మనం డైవర్ట్ చేద్దామా అని ఒక ప్రయత్నం. బాను వైజాగ్ వెళ్తారు అక్టోబర్లో అని చెప్పి వార్తలు, మూడు రాజధానులు కట్టుబడి ఉన్నారు, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో ఖచ్చితంగా అమరావతి రాజధాని అని చెప్పి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశాను. ఎందుకంటే బంగారు తమ బంగారం లాంటి భూమిని, బంగారం పండే భూమిని దాదాపు 33,000 ఎకరాలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చినట్టు ఆ రైతన్నల పరిస్థితి ఏమిటన్నా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడే లేదా జగన్మోహన్ రెడ్డి గారు, మాట తప్పను మడమ తిప్పనని చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని ఒప్పుకొని ఈరోజు అది అమరావతి కమ్మరావతిగా కనపడుతుంది ఆయనకి. ఒక వర్గానికి సంబంధించినటువంటి ఈ ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రక్రియకి పూనుకున్నారు. అది ఆశ్చర్యన సాధ్యం కాదు. ఖచ్చితంగా అమరావతి ఒకటే రాజధాని, అమరావతి ఒకే రాజధాని ఉంటుంది. ఈ ప్రయత్నాలన్నీ వృధా ప్రయత్నాలు, ఊరికే ఆయన ఏదో ప్రజలు మభ్యపెట్టాలని చూసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుంది, అమరావతి రైతులే గెలుస్తారు, ఖచ్చితంగా అది గట్టి నమ్మకం విశ్వాసం అయితే మాకుంది. ఇంకోటి ఎన్నికల ప్రక్రియ ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అజెండా, సీక్రెట్ అజెండా ఏమిటంటే దొంగ కరెన్సీ నోట్లు దొంగ ఓట్లతో, కరెన్సీ నోట్లు దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అంతేకాకుండా ఫార్మ్ 7 డిలీషన్ ఆఫ్ ఓట్స్ దాన్ని ఆధారం చేసుకొని తనకు కావాల్సినటువంటి ఓట్లు ఉండిచ్చే విధంగా తనకు పడని ఓట్లు వాలంటీర్ని అడ్డం పెట్టుకుని డిలీట్ చేసుకునే ప్రక్రియకి వారు శ్రీకారం చుట్టారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా గడప గడపకి వెళ్లి ఓటర్ సర్వే మేము మొదలుపెట్టాం. మేము కూడా ఈ ఫార్మ్ 7 కాకుండా ఫార్మ్ 6 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా పోయినటువంటి ఓట్లని మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చేదానికి ఫార్మ్ 6, అలాగే ఫార్మ్ 8 ని కూడా, ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్ అయిన ఓట్స్ని కూడా మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నింటినీ మేము ఒక అధ్యయనం చేస్తూ ప్రతి ఓటరు వచ్చి ఓటు వచ్చే అంటే స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఓటు, నిజాయితీగా ఉన్నటువంటి ఓటు హక్కు వినియోగించే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలు ఆంధ్రప్రదేశ్లో ఇంకా చెల్లవు. మీరు ఎన్ని ఆటలాడినా సరే ప్రజలు మిమ్మల్ని స్వీకరించే పరిస్థితులు లేరు. మీకు చాప్టర్ క్లోజ్ అయింది, ఫ్యాన్కి ఎదురుగాలి మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి వస్తారని అనుకుంటున్నది కలంగానే మిగిలిపోతుంది తప్ప ప్రజలు ఆ కలని నెరవేర్చరు. ఈ 4 నెలలు వాళ్ళ ఆనందం పొందనియండి, ఏదో గెలుస్తాము ఆ సర్వే ఈ సర్వేని, ఈ 4 నెలలైనా పడుకోనియండి ప్రశాంతంగా. మళ్ళీ 4 నెలలైనాక ప్రశాంతంగా పడుకునే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. నేను ఇందాకే చెప్పాను, ప్రజలను దోచుకునే వాళ్ళని చూసాం, ఇతను సాక్షాత్తు దేవుడిని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి. ఖచ్చితంగా చెబుతున్నాం, ఇతను రాష్ట్రంలో ఏదైనా తెచ్చాడంటే గంజాయి మాఫియాని తెచ్చాడు, లిక్కర్ మాఫియాని తెచ్చాడు, శాండ్ మాఫియాని తెచ్చాడు, పోలవరం పోగొట్టాడు, రాజధాని మూసేశాడు, అలాగే పక్క రాష్ట్రాలు హైదరాబాద్ బెంగళూరులో వెళ్తే అందరూ అక్కడ ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టుకున్నారు. ఏ రా బాబు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఇక్కడున్నాయి బెంగళూరులో హైదరాబాద్లో అంటే, అక్కడ ఆంధ్ర రాష్ట్రం కంప్లీట్గా క్లోజ్ అయ్యి పెట్టుబడి కలిగిన ప్రతి ఒక్కరు కూడా, ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా ఈరోజు పక్క రాష్ట్రాల్లో అయిన హైదరాబాద్కు బెంగళూరుకు తరిలిపోయి పూర్తిగా ఏ ఎంటర్ప్రినర్ కూడా ఇక్కడ రాష్ట్రంలో బిజినెస్ చేసే పరిస్థితి ని పూర్తిగా మాపి ఎక్కడ కూడా ఏ అంటే డబ్బులు సంపాదించేవాడు ఎవడన్నా ఉంటే రేపు పొద్దున రాజకీయాల్లో కూడా పలుకుబడగలిగిన వ్యక్తులు వీళ్ళు ముందరికి వస్తారని రాష్ట్రాన్ని మొత్తం రంగస్థలం చేశాడు. అంటే ఒకే ఒకడు రంగస్థలం సినిమాలో ఎలాగైతే ఒకే సర్పంచ్ కూర్చొని మిగతా వాళ్ళందరూ నేల మీద కూర్చోవాలో అలాగా ముఖ్యమంత్రి ఒక్కడు సింహాసనం మీద కూర్చోవాలి, ఎంటర్ప్రినర్స్ ప్రతి ఒక్కరు కూడా నేల మీద కూర్చోవాలని ఒక మనస్తత్వం స్వభావం కలిగిన ఈ వ్యక్తి ఈ మాఫియా డాన్ ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలు తీర్పు చెబుతారు.
కూల్చివేత్తో మొదలైన ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వ ఆరంభం కూలిపోబోతా ఉంది. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారాహయాత్రలో జనాలు వరదలాగా పవన్ కళ్యాణ్ గారి యొక్క యాత్రలకు వస్తున్నారు. ప్రజలకి చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్యమంత్రి చేస్తున్న అన్యాయాలు, దుర్మార్గాలు, మాఫియాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు కండ్లకు విప్పినట్టు క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఆయన మనం వారాహయాత్ర చూసాం. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాకుండా విశాఖపట్నంలో ఎక్కడ పోయినా కూడా తండోపతండాలుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు అంగీకరిస్తూ ముందుకొస్తున్నారు. ఈ యొక్క విషయమై గుండెల్లో రైళ్లు పరిగెత్తు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. మూర్తి గారు 175 అంటున్నాడు, 17 151 ఉంది, 15 కూలిపోయే ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి పతనం తప్పదు, పతనం ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.